ఏ క్షేత్రములను తొక్కినంత మాత్రం చేత అటువంటి శక్తి పొందుతాడో అటువంటి వాటన్నిటికీ తీసుకెళ్లి అటువంటి శక్తిని కట్టబెడుతున్నాడు. అది గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మహేంద్ర పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ మహేంద్ర పర్వతం మీదే ఒకానొకప్పుడు పరశురాముడు నిలబడ్డాడు. ఇప్పటికీ పరశురామ క్షేత్రములు అని పిలుస్తారు ఆ అటువైపు ఉన్న క్షేత్రాలన్నిటిని. ఆయన భూమిని అంతటినీ కూడా దానం చేసేసాడు కశ్యప ప్రజాపతికి. కానొకప్పుడు దానం చేసేసి ఈ భూమి నీది అన్నాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు. ఆయన అన్నాడు కశ్యప ప్రజాపతి, భూమిని అంతటినీ నాకు దానం చేసేసావు కదా, దానం చేసేసిన తర్వాత ఇప్పుడు నీకు మళ్ళీ కొత్తగా భూమి ఎక్కడది నిలబడడానికి భూమి లేదు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో, ఈ భూమి నాది, నాకు దానం చేశాక ఇక నీదిగా నువ్వు వాడుకోకూడదు. అది ధర్మశాస్త్రం. ఒక వస్తువు మనం ఇదం నమమా అని దానం చేసేసామనుకోండి, చతుర్థి విభక్తి వేసి మళ్ళీ ఓసారి నేను వాడుకుంటానండి అని తీసుకోకూడదు. దానం చేసేస్తే అవతల వాళ్ళది అయిపోయింది. భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చేస్తే ఇక పరశురాముడి నించోడానికి భూమి ఇది భూమి లేదు, నువ్వు దీని మీద ఉండకూడదు, కాబట్టి నువ్వు తొలగిపో అన్నాడు కశ్యపుడు. తను నిలబడడానికి భూమి లేదని మహేంద్ర పర్వతం మీద నిలబడి అడిచాడు పరశురాముడు. సముద్రం అడుగున కొంత భూమి ఉంది, ఓ సముద్రమా నాకు కొంత భూమిని విడిచిపెట్టి వెనక్కెళ్ళు అన్నాడు. అంటే సముద్రం అంది నువ్వంటే నాకు భయం, ఒక్క క్షత్రియుడు తప్పు చేస్తే 21 మాటలు భూమి అంతటినీ తిరిగి చంపేవు క్షత్రియుల్ని. నీకెంత భూమి కావాలో నువ్వే నిర్ణయించుకో, నేను ఎక్కువ పెడితే అంతెందుకని దెబ్బలాడచ్చు, తక్కువ ఇస్తే తక్కువ ఎందుకు ఇచ్చావనొచ్చు, నీకెంత కావాలో చెప్పండి, అయితే నా పరశువు విసురుతాను గండ్రగొడ్డలి, అది ఎక్కడ పడుతుందో అక్కడ వరకు నువ్వు వెనక్కెళ్ళన్నాడు. అంటే ఆ పరశువుని గిరగిర తిప్పి విసిరాడు. విసిరినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపడిందో సముద్రం అంత మేర వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి ప్రదేశంలో ఏర్పడిన క్షేత్రాలన్నిటికీ పరశురామ క్షేత్రాలని పేరు. అందుకే పరశురాముడు అక్కడ పూజల కొరకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టాడు. ఉడిపి మొదలైన ప్రాంతాలన్నీ ఆ పరశురామ క్షేత్రాల్లోకే వస్తాయి. అది పరశురాముని యొక్క అనుగ్రహం చేత వచ్చిన భూమి, అందుకని అక్కడ ఉంటాడు ఆయన. ఆయన చిరంజీవి, అందుకని అక్కడ ఉంటాడు. ఉండి ప్రతి చతుర్దశి తిథి నాడు మహేంద్రగిరి పర్వతం మీదకు ఒకసారి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన శిష్య పరంపర ఉంది, ఆ శిష్యులందరూ ఆయన్ని చూసి నమస్కారం చేసి పూజ చేస్తారు, అందుకు వస్తాడు. అందులో అకృతవ్రణుడు అని ఒక శిష్యుడు, అకృతవ్రణుడు ఆయన పేరంత చిత్రమైనటువంటి పేరు, చెయ్యనటువంటి వ్రణము కలిగినటువంటి వాడు అకృతవ్రణుడు అనబడేటటువంటి ఆయన ఆ మహేంద్రగిరి మీద కూర్చుని పరశురామ ఆరాధన చేస్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళారు అక్కడికి. ఇక్కడేనయా పరశురాముడు వస్తాడని మహానుభావుడైనటువంటి రోమశ మహర్షి చెప్పారు. ఆ అకృతవ్రణుడు అనబడేటటువంటి పరశురాముడి శిష్యుణ్ణి ధర్మరాజు గారు అడిగారు, ఎప్పుడు వస్తాడు పరశురాముడు ఇక్కడికి అని అడిగారు. చతుర్దశి తిథి నాడు వస్తాడు అన్నారు. చతుర్దశి తిథి వరకు మేము ఇక్కడ ఉంటే మాకు పరశురామ దర్శనం అవుతుందా అని అడిగాడు. మీరు ఉండండి, మీరు ధర్మాత్ములు కనుక పరశురాముడు దర్శనం ఇస్తాడు మీకు, ఆయన మహానుభావుడు కాబట్టి ఉండండి అన్నారు. చతుర్దశి పర్యంతం మహేంద్రగిరి మీద ఉండిపోయాడు ధర్మరాజు. తమ్ముళ్లతోటి తన భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి ఉండిపోయాడు. ఆ ఉండిపోయినప్పుడు అడిగాడు అకృతవ్రణుణ్ణి, అసలు ఈ పరశురాముడికి ఇంత గొప్పతనం, ఇందులో కొన్ని కొన్ని మహాభారతం ఆరణ్య పర్వంలోవి కావు, ఇప్పుడు నేను చెప్పినటువంటివి గండ్రగొడ్డలు విసరడం, నేను ఇతర విధమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలని కొన్నింటిని కలుపుతున్నాను, ఎందుకుంటాడు మహేంద్రగిరి మీద అన్నది సుస్పష్టం అవడం కోసమని. కాబట్టి చతుర్దశి తిథి నాడు వస్తాడు మాకు దర్శనం ఇవ్వడానికి, మీరు కూడా పొందొచ్చు. అంటే పరశురామునికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత తేజోవంతుడు ఎలా కాగలిగాడు. ఆయన చూస్తే బ్రాహ్మణుడు పరశురాముడు, పుట్టినది జమదగ్ని మహర్షికి పుట్టాడు. జమదగ్ని మహర్షికి పుట్టినటువంటి పరశురాముడు బ్రాహ్మణుడు పరమసాత్వికుడై ఉండాలి. ఎంతో కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల చేత ఆరాధింపబడుతుంటాడు అటువంటి వాడు, అంత పౌరుషాన్ని పొంది గండ్రగొడ్డలి చేత్తో పట్టుకుని క్షత్రియుళ్ళ 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియులందన్నవాళ్ళందరినీ చంపేశాడు. దానితో శమంతక పంచకాలని ఏకంగా నెత్తుటి రథాలు ఆయన ఇంటిని తయారు చేసి పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. ఇది క్షాత్ర లక్షణం, క్షత్రియులు చేస్తారు. ఆయన బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి ఇంత క్షాత్రం ఏమిటి, ఇంత శక్తి ఏమిటి, ఇంతమందిని చంపడం ఏమిటి, బ్రాహ్మణుడి మనసు అలా ఉండకూడదే, అంత కరుకుగా ఉండకూడదే.
ఎలా చేయగలిగాడు, ఎందుకు పరశురాముడు ఇలా ఇంత తేజస్సు పొందాడు, నువ్వు ఆయన శిష్యుడివి కదా నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు ఆ అకృతవ్రణుడు. కన్యాకుబ్జాన్ని పరిపాలించేటటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు ఉండేవాడు, ఆ గాధి కుమారుడే విశ్వామిత్రుడు. గాధి అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు, ఆ గాధికి ఒక కుమార్తె, ఆమె సత్యవతి. ఆ సత్యవతే కౌశికి నది కింద మారింది. ఆ సత్యవతి యొక్క సోదరుడు విశ్వామిత్రుడు. సరే, అది అలా ఉంచి వింటూ ఉండండి జాగ్రత్తగా, కొంచెం పేర్లు జాగ్రత్తగా వింటేనే మీకు జ్ఞాపకంలో ఉంటాయి. కాబట్టి కన్యాకుబ్జాన్ని పరిపాలించినటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు యొక్క కుమార్తె సత్యవతి. ఆ సత్యవతీదేవిని వివాహం చేసుకుంటాను అని అడిగాడు రుచీకుడు అనబడేటటువంటి మహర్షి. ఆ రుచీకుడి తండ్రి భృగు. ఈ రుచీకుడు వెళ్ళి అడిగాడు గాధిని, నీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చెయ్యవలసింది అన్నాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఇచ్చి వివాహం చేస్తాను, కానీ మాకు పరంపరాగతంగా ఒక అలవాటు ఉంది. మా ఇంట్లో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అంటే శుల్కం కట్టాలి, కొంత ఇవ్వాలి. అవి ఏవి ఇవ్వాలో తెలుసా? అవి ఇస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకని? ఆమె క్షత్రియకాంత, అడుగుతున్నవాడు బ్రాహ్మణుడు. ఈయనకిచ్చి పెళ్లి చేస్తే ఈయన ఎక్కడో అరణ్యాల్లోనూ ఆశ్రమాల్లోనూ తిప్పుతాడు, ఎందుకు వచ్చిన గొడవా అని ఆయన తేలేనిది అడుగుదామని ఆయన అన్నాడు. ఒక్క కర్ణంబు నీలోత్పల శ్యామమై తనువెల్ల శశిహంస ధవళమైన ఎట్టి గుర్రములు వేయి కన్య కుంకుబిట్లో ఓపుదేని మునీంద్ర దీని నమరంగా పెండిలియగు ఇది మా కుల ధర్మంబు నావుడు ధరుణి పెండియగు వేట్క భార్గవుడప్పుడు వరుణేంద్రుపాలికి జని వాని బడసి తెచ్చే అవని నాథ గంగయందు కన్యాకుబ్జపురమంబునందు పుట్టెనట్టి హయ సహస్రమలమై నాట గోలెడు అశ్వతీర్థమనగ నయ్యనదియు. మాకు నీకు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఓ రుచీకుడా కన్యాశుల్కాన్ని కట్టాలి, ఇది మా వంశాచారం. ఏమిటి కట్టాలో తెలుసా? ఒళ్ళంతా చంద్రబింబం ఎలా ఉంటుందో, హంస ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి కాంతితో ఉండి ఒక్క చెవి మాత్రం నల్ల కలువ ఎలా ఉంటుందో, నల్లగా కాదు నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఒక్క చెవే ఉండాలి. ఒక చెవి నల్ల కలువలాగా, మిగిలిన ఒళ్ళు చంద్రుడిలాగా హంసలాగా ఉన్నటువంటి గుర్రాల్ని, 1000 గుర్రాల్ని తీసుకొచ్చి నాకు ఇస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి తెస్తాడు 1000 గుర్రాలు ఇలాంటివి అని. ఆయన తిన్నగా వరుణుడి దగ్గరికి వెళ్ళాడు ఆయనకున్న మంత్రశక్తి చేత. వెళ్ళి వరుణుడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవడానికి డబ్బడిగితే కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది కూడా స్నాతక వ్రతం అని పేరు. స్నాతక వ్రతం అనేక విధాలుగా ఉంటుంది. అయ్యా నాకు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం ధన సహాయం చేయవలసింది అని మగపిల్లవాడు అడిగాడు అనుకోండి, లేదు అని అనకూడదు. గృహస్థ తప్పకుండా సాయం చేయాలి, అది పరమధర్మాల్లో ఒకటి. కాబట్టి స్నాతకుడు వచ్చి అడిగినట్లు, అలా అడిగితే డబ్బు ఇచ్చారనుకోండి, ఆ పుణ్యం మామూలుగా ఎవరో పెళ్లి చేసుకుంటుంటే పేదవాళ్ళని మీరు పట్టుకెళ్ళి ఇచ్చిన పుణ్యంతో సరిపోదు. వాళ్లే వచ్చి అడిగి డబ్బు మీ దగ్గర పట్టుకెళ్ళారనుకోండి, అది విశేష పుణ్యం. మహాత్ములైనటువంటి వారు అలా సహాయం చేస్తారు కూడా. కాబట్టి ఒకనకొకప్పుడు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు కూడా అలాగే చెయ్యవలసి వచ్చింది కూడా. కాబట్టి వేదాంత దేశికులని దయాశతకం చేశారు. వారు ఒకప్పుడు బంగారు వర్షం కురిపించవలసి వచ్చింది అలా బ్రహ్మచారికి పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఇవ్వడానికి. కాబట్టి ఈ రుచీకుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మా మామగారు నల్ల కలువ రంగు పోలిన ఒక్క చెవు, చంద్రబింబం హంసలా ఉన్న తెల్లటి ఒళ్ళు ఉన్న 1000 గుర్రాలు కావాలన్నాడు. ఆ గుర్రాలు నాకు ఇప్పిద్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, గుర్రాలే కదా కావాలి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారనుకో వరుణలోకంలో 1000 గుర్రాలు ఎలా పట్టుకెడతావు? వరుణలోకం ఎక్కడుందో అదంతా నాదేగా, నీళ్ళు ఎక్కడున్నా నావే. కన్యాకుబ్జానికి ఒడ్డున గంగానది ప్రవహిస్తోంది, నువ్వు వెళ్ళి ఆ గంగ ఒడ్డున నించో, స్నానాల తీరంలో నించో, స్నానాలు చేసే చోట నువ్వు నించోగానే ఆ గంగానదిలోంచి ఆ ఒడ్డున నువ్వు నించున్న చోట 1000 గుర్రాలు పైకొస్తాయి, వాటిని తోలుకెళ్ళి రాజుకిచ్చి రాజు పిల్లనిస్తాడు, సరిపోతుందా? ఇప్పుడు వరుణలోకంలో ఇస్తే పశ్చిమ దిక్కు నుంచి అక్కడికి తీసుకెళ్తావు వీటిని అన్నాడు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా తానే అరేంజ్ చేశాడు అని అనవలసి.
అంటే చాలా సంతోషించి రుచీకుడు తిరిగి వచ్చి గంగ ఒడ్డున నించున్నాడు. కన్యాకుబ్జం అనే నగరం ఉన్నటువంటి చోట ప్రవహిస్తున్నటువంటి గంగ స్నాన ఘాట్ అనుకోండి, అక్కడ నించున్నాడు. అందులోంచి వరుసగా 1000 గుర్రాలు పైకెక్కి, ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఎక్కడ 1000 గుర్రాలు అటువంటివి పైకెక్కాయో దాన్ని అశ్వతీర్థము అని పిలిచారు గంగానదిలో. అది కన్యాకుబ్జంలో అశ్వతీర్థం అన్న పేరుతో గంగలో ఇప్పటికీ అటువంటి రేవు ఉన్నది అని రోమశ మహర్షి చెప్పి అకృతవ్రణుడు పరశురాముడి చరిత్రకారుడు చెప్తున్నాడు. కాబట్టి అలా రుచీకుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఆమెని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే రుచీకుని తండ్రి ఉన్నాడు కదా భృగు, ఆయన చాలా సంతోషించాడు. చాలా మంచి పిల్ల కోడలుగా వచ్చిందిరా మనకని ఆనందించి, కోడలి యొక్క ప్రేమ చూసి ఆనందించిన వాడై ఒకరోజున కోడల్ని పిలిచాడు. పిలిచి, అమ్మా నేను చాలా ప్రీతి చెందానమ్మా నీ నడవడికి, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకు మంచి బిడ్డడు కావాలి అని ఊరుకోలేదు ఆవిడ. అప్పటికి గాధి మహారాజు గారికి తన ఒక్కతే కూతురు, కొడుకులు లేరు కాబట్టి తను పెళ్లి చేసుకొచ్చేసింది. కొడుకులు లేరు, రాజ్యం ఏమైపోతుందో అని గాధి బెంగ పెట్టుకుని ఉంటాడు కదూ. అందుకని ఆవిడంది, అలాగో మామగారు వరమణగమన్నారు కదా అని, నాకు ఒక మంచి కొడుకు, మా అమ్మకు ఒక మంచి కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి. ఆయన నవ్వి అన్నాడు, అలాగేలే తప్పకుండా పుడతారు. ఓ సత్యవతి, నువ్వు ఋతుస్నాతమైనప్పుడు మేడి వృక్షాన్ని కౌగులించుకో, మీ అమ్మ ఋతుస్నాత అయినప్పుడు ఆమె అశ్వత్థ వృక్షాన్ని కౌగులించుకోవాలి. మీరిద్దరూ అలా కౌగిలించుకుంటే గర్భదోషాలు తొలగిపోయి మీ ఇద్దరికీ కూడా మంచి కుమారులు కలుగుతారు, వరం ఇస్తున్నానన్నాడు. ఆమె వెళ్ళి సంతోషంగా తల్లికి చెప్పింది. ఇద్దరూ ఋతుస్నానం అయిన తర్వాత ఆ చెట్లని కౌగిలించుకునేటప్పుడు ఎవరిని ఏది కౌగిలించుకోమని మామగారు చెప్పాడో అక్కడ చిన్న పొరపాటు పడింది. కోడలు పడి ఈవిడ వెళ్ళి తల్లి కౌగిలించుకోవలసిన అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. సత్యవతీదేవి వెళ్ళి కూతురు కౌగిలించుకోవలసిన మేడి చెట్టుని కౌగిలించుకుంది. కౌగిలించుకుని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత చూశాడు భృగువు, తెలిసిపోయింది. తను ఒకలా సంకల్పం చేశాడు, వాళ్ళు ఒకలా చేశారు. అందుకని కోడల్ని పిలిచి అన్నాడు, పుత్రుడు నీకు బ్రహ్మకుల పూజ్యుడు పుట్టియు, వాడు దారుణ క్షత్ర చరిత్రుడై పరగు గర్వమునన్ మరి నీ సవిత్రికి క్షత్రియుడుద్ధవిల్లియు అగక్షయ కారణుడు మహాతపపత్రుడు నైధృతింబడయు బ్రాహ్మణ భావము భురితేజమును. నువ్వు నేను ఏ చెట్టుని కౌగిలించుకోమన్నానో అది వదిలేసి వెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకున్నావు, అందుకే నువ్వు బ్రాహ్మణ వంశాన్ని మెట్టావు, బ్రాహ్మణకాంతం ఇప్పుడు. కానీ నీ కడుపున విపరీతమైనటువంటి క్షత్రియ తీజం ఉన్నవాడు పుడతాడు. వాడు పుట్టింది బ్రాహ్మణుడిగా, కానీ అపారమైనటువంటి క్షత్రియ తీజంతో రాజులందరినీ సంహరిస్తాడు. అంత గొప్పవాడు నీ కడుపున పుడతాడు. వాడు పుట్టుక చేత బ్రాహ్మణుడు, వాడి ప్రవర్తన చేత క్షత్రియుడు, అటువంటి వాడు పుడతాడు. మీ అమ్మగారి కడుపున ఆవిడ క్షత్రియ కాంత, ఎందుకని గాధికి భార్య కాబట్టి. కానీ పుట్టినటువంటి వాడు క్షత్రియుడుగా ఉండాలి, కానీ పుట్టి క్షత్రియుడుగా పుట్టి అపారమైనటువంటి తపస్సు చేసి బ్రాహ్మణుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మర్షిగా కాగలిగినటువంటి బ్రహ్మతేజోమూర్తి అక్కడ జన్మిస్తాడన్నాడు. అటు దిటైంది, అపసవ్యమైంది. ఇటు పుట్టవలసిన వాడు అటు పుడుతున్నాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుడుతున్నాడు. హడిలిపోయింది సత్యవతీదేవి. అమ్మనాయనోయ్, బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుల్లా ప్రవర్తించేవాడు నాకొద్దు, ఒక చిన్న ఉపకారం చేయండి, నా కడుపున బ్రాహ్మణుడే పుట్టి వాడి కడుపున అలాంటి వాడు పుట్టేటట్టు చేయండి, మనవడు అలాంటి వాడు పుట్టేట్టు, కొడుకు మంచివాడు పుట్టేట్టు చేయండి. కోరి కోరి తెచ్చుకున్నాడుగా భర్త పాపం రుచీకుడు, అలాంటి కొడుకుని కండం ఎందుకుతాను అనుకుంది. భృగువు నవ్వి అన్నాడు, కొడుకుని మనవన్నీ చెయ్యాలి, ఇప్పుడు ఇదో కోరిక కదూ. అలాగే నీ కడుపున బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడుగా ప్రవర్తించేవాడు మనవడిగా వస్తాడు, కొడుకుగా రాడులే అనుగ్రహించాడు. ఆ కారణం చేత రుచీకునకు సత్యవతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు జమదగ్ని, జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగు వచ్చాయి, అంతకుముందు లేవు చెప్పులు గొడుగు. ఆయన ఆడుకుంటున్నాడు ఒకప్పుడు భార్య రేణుకాదేవితో కలిసి,
సముద్రపుటప్పుడు నుంచి నేను బాణం వేస్తాను నువ్వు పట్టుకొస్తూ ఉండి అన్నాడు. ఆవిడ గర్భిణి, ఈయన బాణం వేస్తున్నాడు, ఆవిడ వెళ్ళి పట్టుకొస్తోంది. ఆవిడ పట్టరావడం ఆలస్యమైంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, తొందరగా తామే అన్నాడు. ఆవిడ ఇలా అని ఇలా అని కడుపుతో ఉన్నానయ్యా, పైన సూర్యుడు ఉదయించేశాడు, బాలభానుడు శోషించిపోతున్నాడు, అందుకని మెల్లిగా వెళ్తున్నాడు. ఆయన వెంటనే సూర్యుడి వంక కన్నెర్ర చేశాడు, మా ఆవిడ బాధపడేటట్టుగా ఏమిటి ప్రకాశిస్తున్నావు నువ్వు అని. వెంటనే సూర్యుడు కిందకి దిగి వచ్చాడు, అయ్య బాబోయ్ మహానుభావ నన్ను నువ్వు శాపించకో, మీ ఆవిడ నువ్వు ఆడుకుంటున్నారని పొద్దెక్కకపోతే లోకాలు ఏమైపోతాయి, అందుకు నేను ఒక పని చేస్తాను, నీ కోసం నేను రెండు సాధనాలని సృష్టిస్తున్నాను, మొట్టమొదట బ్రాహ్మణుడికి నేనే దానం చేసుకుంటున్నాను చెప్పులు గొడుగు, ఎండ పడకుండా ఇవి వేసుకో, కాళ్ళు కాలకుండా అవి వేసుకో, మీ ఆవిడ్ని కూడా వేసుకోమని ఆడుకోండి కావలసిన. అప్పటి నుంచి చెప్పులు గొడుగు వచ్చాయి, అందుకే బ్రాహ్మణుడికి స్నాతకంలో చెప్పులు గొడుగు ఇస్తారు, అది కారణం. జమదగ్ని మహర్షి దగ్గర చే ఇవన్నీ భారతాంతర్గతం కావు, ఏవో గుర్తొచ్చినప్పుడల్లా వేరు విషయాలు తీసుకొచ్చి కలిపి చెప్తున్నాను నేను, అంటే నా సొంతం కాదు, పురాణాంతర్గతములు ఇవన్నీ. కాబట్టి ఈ జమదగ్ని మహర్షి సత్యవతీదేవికి కొడుకుగా వచ్చాడు. సత్యవతీదేవికి కొడుకుగా వచ్చినటువంటి జమదగ్ని ప్రసేనజితుని యొక్క కూతురైనటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ రేణుకాదేవికి జమదగ్నికి కలిపి రుమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనబడేటటువంటి ఐదుగురు కుమారులు జన్మించారు. ఆయన ఏదో ఆశ్రమం కట్టుకున్నాడు జమదగ్ని రేణుకాదేవితో, ఐదుగురు కొడుకులతో హాయిగా సంతోషంగా ఏదో కాలం గడిపేస్తున్నాడు. ఇలా కాలం గడిపేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఒక రోజున అరణ్యంలో వెడుతున్నారు వీళ్ళందరూ, వెడుతుండగా ఒక సరోవరం ఒకటి కనబడింది. ఆ సరోవరంలో మార్తికావత దేశము అనబడేటటువంటి దేశాన్ని పరిపాలించేటటువంటి చిత్రరథుడు అనబడేటటువంటి రాజు తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. రేణుకాదేవి నిలబడిపోయి ఆ జలక్రీడలాడుతున్నటువంటి రాజు వంక తదేకంగా చూసింది. ఆమె మనసులో కలగకూడని భావం కలిగింది, అంటే ఆయన ఎందు మరులు పొందావిడే. పరమ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి జమదగ్ని తెలుసుకున్నాడు తన భార్య వేరొక పురుషుని ఎందు అనురక్త అయింది అని. వెంటనే కొడుకుల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కంఠం కోసేయండిరా అన్నాడు. అంటే మొదటి నలుగురు అన్నారు, మేము కొయ్యం, మేము చంపం మా అమ్మని, అమ్మని చంపడం ఏంటి మహాపాతకం, మేము చెయ్యం అలాంటి పనులు అన్నాడు. ఐదో వాడు రాముణ్ణి పిలిచాడు, పిలిచి ఒరే ఇదిగో గండ్రగొడ్డలు తీసుకో. అప్పుడే పరశురాముడు అడిగాడు, పరశు అంటే గండ్రగొడ్డలు, ఆ పరశువు తీసుకుని మీ అమ్మ కంఠం ఛేదించరా, తండ్రి శాసనమి అన్నాడు. వెంటనే పరశురాముడు తీసుకుని తల్లి కంఠాన్ని ఛేదించాడు, తల్లి మరణించాడు. మరణించగానే మొట్టమొదట నలుగురు నా మాట వినలేదు, అందుకని పక్షుల వలె పశువుల వలె జ్ఞానశూన్యులై అరణ్యంలో తిరగండి, నా మాట విన్నాడు ఐదోవాడు రాముడు, అందుకని ఒరే నువ్వు అడిగిన వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాన్నగారండి మీరు చెప్పిన పని చేశాను, మీరు ప్రీతి పొందారు, నా మొట్టమొదటి వరం ఏమిటంటే అమ్మని బతికించండి, బతికించాను రా. రెండు, నాన్నగారండి అమ్మని చంపిన పాపం పోయేటట్టు చేయండి, పోయేటట్టు చేశాను రా అన్నాడు. నాన్నగారండి నా అన్నలు నలుగురు కూడా పశువులు పక్షుల్లా జ్ఞానశూన్యులై తిరగకుండా జ్ఞానంతో ఉండేటట్టే మళ్ళీ అనుగ్రహించండి అన్నాడు. ఇచ్చేశాను రా అన్నాడు. యుద్ధంలో నాకు అపారమైన బలం ఉండేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు. ఇది ఎందుకు బ్రాహ్మణుడికి, అంటే ఎక్కడిది ఇది, భృగువు ఇచ్చినటువంటి వరం వల్ల వచ్చిన లక్షణం, పరశువు చేత్తో పట్టుకున్నాడు కదూ, కోరిక పుట్టింది. యుద్ధంలో నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఉండకూడదు, అంతటి మహాబలశాలిని కావాలి, నేను చిరంజీవిని కావాలి, ఎప్పటికీ నా శరీరము పతనం కాకూడదు, నాకు అటువంటి వరం ఇవ్వండి నాన్నగారు అన్నాడు. అన్ని వరాలు నీకు ఇచ్చాను రా అన్నాడు. భార్యను ఎందుకు చంపమన్నాడు మరి అంత అమానుషంగా, దాని ధర్మసూక్ష్మం ఏమంటే పతిత అయినటువంటి ఆవిడ పునర్జన్మని పొందుతుంది, తన భార్యని తను బతికించుకోగలడు మళ్ళీ, కానీ ఆమె పతిత అయి మానసికంగా వేరొక పురుషుణ్ణి కోరి తన పక్కనుంటే దోషం కలుగుతుంది, ఆ దోషం పోగొట్టాలంటే ఆవిడ శరీరం పడి మళ్ళీ పుట్టాలి, ఒకసారి పడిపోతే మళ్ళీ బతికించగలడు, తానే చంపడం ఎందుకని పరీక్ష పెట్టాడు, తండ్రి మనసు అర్థం చేసుకోలేని కొడుకుల్ని శపించి మళ్ళీ అనుగ్రహించాడు జమదగ్ని అంతటి తేజోవంతుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత ఒకనకొకప్పుడు పరశురాముడు అరణ్యంలోకి వెళ్ళి ఏవో దర్భలు పళ్ళు కాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు అంటారు, 1000 చేతులతో ఉంటాడైన రావణాసురుడంతటి వాణ్ణి ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు.
ఆ నదికి పైభాగంలో రావణాసురుడు శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. నదికి కింద భాగంలో 1000 చేతులతో తన భార్యలతో క్రీడిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆయన భార్యలు అన్నారు, ఎందుకో ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు. ఎందుకు ఆపలేనని 1000 చేతులు ఆనకట్టలా అడ్డుపెట్టాడు. వస్తున్న ప్రవాహం ఆగిపోయి అలా పెరిగి 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 రావణాసురుడు పూజ చేస్తున్న శివలింగాన్ని కొట్టేసింది, సైకత లింగాన్ని. కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు. ఎవడురా 10 తలల పురుగా అని ఇలా వేలుతో 2 వేళ్లతో పట్టుకెళ్ళి కారాగారంలో వారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పులశ్చ బ్రహ్మగారు వెళ్ళి ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు అంతటి మహాబలవంతుడు కార్తవీర్యార్జునుడు అంటే. రావణుణ్ణి పురుగులో పట్టుకుపోయినవాడు అంతటి వాడు దత్తాత్రేయ స్వామి వారికి శిష్యుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకనకొకనాడు వేటకొచ్చాడు ఆ ప్రాంతానికి. దాహం వేసింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. జమదగ్ని మహర్షి కూర్చోపెట్టి అతిథి పూజ చేసి మంచినీళ్ళిచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడాడు. కండకావరం ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవడానికి ఏదో వెర్రిబుద్ధి పుడుతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ చెట్లన్నీ పీకించాడు. బ్రాహ్మణులందరినీ అవమానించాడు, అమానుషంగా మాట్లాడాడు. అక్కడ ఉన్న హోమ ధేనువుని దాని యొక్క పిల్లని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే జమదగ్ని కూర్చున్నాడు. ఆయన ఏమనలేదు, ఆయనకున్న తపశ్శక్తితో చంపలేడు ఏమిటి. ఆయన కూర్చున్నాడు. పరశురాముడు తిరిగి వచ్చాడు. ఏమి నాన్నగారు, ఆశ్రమం అంతా ఇలా ఉంది అన్నాడు. ఒరే క్షత్రియుడు కార్తవీర్యార్జునుడు వచ్చాడురా, వచ్చి మంచినీళ్ళు అడిగాడు, ఇచ్చాను, అతిథి పూజ చేశాను, చాలా మర్యాదగా మాట్లాడాను, పెడుతూ పెడుతూ చెట్లన్నీ పీకేశాడురా, బ్రాహ్మణులందరినీ అవమానించాడు, హోమధేనువుని పట్టుకుపోయాడు దూడతో కూడా, సామర్థ్యం ఉంది కదా, క్షత్రియుడు కదా, అలా చేశాడన్నాడు. వెంటనే పరశురాముడు మా నాన్నగారికి ఇంత అవమానం చేస్తాడా అని ఆ కార్తవీర్యార్జునుణ్ణి వెతికి పట్టుకుని వెంట తరిమి తన యొక్క పరశువుతో 1000 చేతులు నరికి చంపేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో నిహతుడయ్యాడు. నిహతుడైన తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి నాన్నగారు నాన్నగారు మిమ్మల్ని అవమానించినటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికి చంపేశాను నాన్నగారు అంటే. అంతటి మహాబలశాలి బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడిలా బతుకుతూ ఉంటాడు ఆయన. క్షత్రియుడిగా పుట్టి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అక్కడ ఇటు పుట్టవలసిన వాడు అటు పుట్టాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుట్టాడు. కాబట్టి ఏమైతేనే గాధికి అల్లుడు ఈయన అయ్యాడు, అల్లుడి వైపు నుంచి ఈయన వచ్చాడు, కొడుకుగా ఆయన వచ్చాడు, గాధి తరించాడు. దానివల్ల ఒకనకొకప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు చనిపోయాడు, జమదగ్ని కూర్చుని ఉన్నారు. మళ్ళీ ఏదో కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత హైహయులని ఆ కార్తవీర్యార్జునుడి వంశం వాళ్ళు, ఇదిగోరా ఈ జమదగ్ని కుమారుడేడా, మన మన తండ్రిని కార్తవీర్యార్జునుడిని చంపేశాడని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ తండ్రిని ఏ తప్పు చెయ్యనటువంటి వాడిని నిష్కారణంగా నరికి చంపేశాడు. మునులం తిట్టుచు పుష్పవృక్షతతులం ఉన్మూలించుచున్ క్రూరులై అనవజ్జున్ జమదగ్ని పట్టి బలిమిన్ హారామ హారామయంచును ఆక్రోశము చేయుచుండగ మునుల్ శోకింప ధర్మాత్ము అమ్మునిముఖ్యున్ వధించి రాగ్రహ మహామోహాంధులై హైహయున్. మహాతేజశాలి అయినటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి మహర్షిని తన కొడుకైనటువంటి పరశురాముణ్ణి పిలుస్తూ హారామా హారామా అని అరుస్తున్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా శిక్షించి చెట్లు పీకేసి ఆ జమదగ్ని మహర్షి యొక్క కంఠాన్ని దునుమాడి ఆయన్ని సంహరించి హైహైలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కేకలు విన్నాడు. విని అరణ్యంలో ఉన్నటువంటి పరశురాముడు పరుగు పరుగుని తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి శరీరం మీద పడి ఏడుస్తోంది. అమ్మ ఏమైందమ్మా అని అడిగాడు. నాయనా నిన్నే పిలుస్తున్నాడు రా మీ తండ్రి, హా రామా హా రామా అని అరుస్తున్నాడు. అయినా కూడా వినకుండా ఏ దోషం చెయ్యనటువంటి మీ తండ్రిని ఆ క్షత్రియాధములు ఇలా సంహరించి వెళ్ళిపోయారు రా అంది. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. అమ్మా నేను ఉపేక్షించనమ్మా, నిష్కారణంగా తపస్సు చే నిష్కారణంగా ఎవరి జోలికి వెళ్లకుండా తన తపస్సు తాను చేసుకుంటూ పరమసాత్విక జీవనం గడుపుతున్నటువంటి నా తండ్రి అయిన జమదగ్ని క్షత్రియులు వచ్చి సంహరించారు కనుక ఈ భూమి మీద క్షత్రియులన్నవారు లేకుండా నాకెవరు ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ సంహరిస్తాను అని 21 పర్యాయములు భూమండలం అంతా పర్యటించి అడ్డొచ్చి తనతో యుద్ధం చేసిన క్షత్రియులందరినీ సంహరించాడు.
సంహరించి దానితో ఐదు పెద్ద పెద్ద మడుగులు ఏర్పరిచాడు ఆ నిత్తుడితో. ఆ నిత్తుడితో పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. తదనంతరము పితృదేవతలు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మీరు ప్రీతి పొందారు, నేను చేసిన పాపం పోవాలి, ఇదిగో ఈ హ్రదములన్నీ కూడా ఈ ఐదు మడుగులు పరిపూర్ణమైన పవిత్ర జలములతో నిండిపోవాలి, ఎవరు వచ్చి స్నానం చేస్తే వాళ్ళు అనుగ్రహం పొందాలన్నాడు. అవే శమంతక పంచకాలు అయ్యాయి. కాబట్టి ఆ పరశురాముడు అలా చేసి చిట్ట చివర ఈ పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఈ భూమిని అంతటినీ కూడా దానం చేసేసాడు కశ్యప ప్రజాపతికి. అందుకని కాశ్యపి అని పేరు పొందింది భూమి. అప్పుడు తనకి భూమి లేకపోతే ఈ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి సముద్రం అడిగాడు, ఇదిగో ప్రతి చతుర్దశీతి దినాడు వస్తాడు పరశువు పట్టుకుని, మహాతేజస్సాలయ్య, ఆయన చిరంజీవి అని చెప్పాడు ఆ అకృతవ్రణుడు. అప్పుడు ధర్మరాజు గారు చతుర్దశి తిథి వరకు కూర్చుని చతుర్దశి తిథి నాడు వచ్చినటువంటి పరశురాముని యొక్క దర్శనం చేసుకుని ఆయన్ని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందారు. పరశురాముడంతటి మహాపురుషుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ధర్మరాజు గారు మరింత శక్తిని పొందారు. నన్నయ్య గారు కదూ భారతాన్ని ఆంధ్రీకరిస్తున్నది, దక్షిణ దిశగా వస్తున్నాడు ధర్మరాజు గారు. రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చి గోదావరి నది స్నానం చేశాడు. తాను ఉన్నది ఆ గోదావరి ఒడ్డుని, అక్కడే మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అందుకే ఆ సంతోషంతో పడ్డ పద్యం నన్నయ్య గారికి, గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై గోదానంబులు హేమదానములు పెక్కుల్ రత్న దానంబులన్ భూదేవోత్తమ పూజ చేయుచు జగత్పుజుండు ధర్మాత్మజుండు ఆదిత్యాభూడనేక భూడు అనేక తీర్థ శత సేవాసక్త పుణ్యాత్ముడై. ఆ ధర్మరాజు గారు గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై ఈ దేవతల యందు, భూదేవులంటే బ్రాహ్మణుల యందు విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడై గోదావరి నదిలో స్నానం చేసి ఎన్నో గోవులను దానం చేసినటువంటి వాడై, బంగారాన్ని దానం చేసినటువంటి వాడై, రత్నములను దానం చేసినటువంటి వాడై, బ్రాహ్మణుల్ని పూజించినటువంటి వాడై, జగత్పూజ్యుండు ధర్మాత్మజుండు. ఆ జగత్పూజ్యుడైనటువంటి ధర్మరాజు గారు ఆ గోదావరి నది స్నానం చేయడం వల్ల కలిగినటువంటి విశేషమైనటువంటి పుణ్యం చేత సంతోషాన్ని పొందినవాడై ఉన్నాడు అని ఆ గోదావరి నది స్నాన వైభవాన్ని ఆవిష్కరించారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అగస్త్య తీర్థమునందు, శూర్వారక తీర్థమునందు స్నానం చేసి, శూర్పారక తీర్థమునందు స్నానం చేసి ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అంటే అటు మళ్ళీ పశ్చిమ దిక్కుగా వెళ్ళారు. వెడితే ఆ ప్రభాస తీర్థానికి స్నానానికి వెడితే అక్కడికి ఎదురొచ్చి కృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళు స్వాగతం చెప్పి తీర్థయాత్ర చేయడం వల్ల బడలిపోయి బక్కచిక్కినటువంటి శరీరాలతో ఉన్నటువంటి పాండవులలోని నలుగురిని, ఇంద్రుడు ఇంద్రలో అర్జునుడు ఇంద్రలోకంలో కదా ఉన్నాడు, అందుకని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, నలుగురు పాండవులు ద్రౌపదీదేవిని చూసి సంతోషించిన వాళ్ళై వాళ్లతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే బలరాముడు అన్నాడు, ఇంతటి ధర్మానికి కట్టుబడిన వాళ్లే వీళ్ళని మాయాజూతంలో ఓడించి అరణ్యవాసానికి పంపించి వీళ్ళు ఇలా కష్టాలు పడేటట్టుగా చేసినటువంటి మహాపాపాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుణ్ణి ఎందుకు ఉపేక్షించాలి, నా నాగలిని పట్టుకుని, ఆయన ఆయుధం నాగలి, నా నాగలిని పట్టుకుని కృష్ణుడు శారంగమనేటటువంటి ఆ ధనస్సు పట్టుకుని మనం ఇప్పుడే వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని సంహారం చేసి ఈ ధర్మరాజుని తీసుకెళ్ళి భూమండలానికి అంతటికీ పట్టాభిషేకం చేద్దామన్నాడు. మధ్య మధ్యలో మళ్ళీ కథని జ్ఞాపకం చేస్తుంటారు. అంటే అప్పుడు సాక్ష్యకి అన్నాడు, ఘనమై నీ పృథులాంగల ముఖాఘాతంబుతోడన్ జనార్దన శార్ంగచ్యుత సాయకావలియు కందర్పేషు జాలంబు ఈ అనిరుద్ధోగ్రశిలీముఖావళియు మదీయాస్త్రాఘమున్ ధార్తరాష్ట్ర నికాయోత్తమ కాయఖండన పటిష్టంబయ్యడున్ బొరిలోన్. ఇందుకయా ఇంతసేపు అందరం ఎదురు చూడడం, ఘనమై చాలా గొప్పదైనటువంటి నీ పృథులాంగలాంగల ముఖాఘాతంబుతోడన్ నీ బలవత్తరమైనటువంటి చేతితో పట్టుకున్నటువంటి ఆ బాహులాంగల ముఖాఘాతంబుతోడన్ ఆ
నాగలి అనబడేటటువంటి ఆయుధం యొక్క మొనతో నువ్వు ధార్తరాష్ట్రుల్ని కొడితే వాళ్ళు పడిపోరా? జనార్దన శారంగ అచ్యుత సాయ కావలియున్, ఆ జనార్దనుడైనటువంటి కృష్ణ పరమాత్మ చేతిలో సారంగమనేటటువంటి ధనస్సుని పట్టుకుని విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత వాళ్ళందరూ నశించిపోరా? కందర్పేషు జాలంబు, కందర్పుడు అంటే మన్మధుడు, మన్మధుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాడు కాబట్టి ఆ ప్రద్యుమ్నుడు విడిచిపెట్టేటటువంటి బాణ పరంపరల చేత ఈ అనిరుద్ధోగ్రశి శిలీముఖాలియు, ఈ అనిరుద్ధుడు విడిచిపెట్టేటటువంటి అపారమైనటువంటి బాణ పరంపరల చేత, అదీ కాక మదీయాస్త్రౌఘమున్, నా చేతిలో ఉన్నటువంటి అస్త్రముల చేత ఆ ధాతరాష్ట్రుల యొక్క శిరస్సులన్నిటినీ మనం దునుమాడి, అంతకా ఒకవేళ అర్జునుడు ఇంద్రలోకంలోంచి తిరిగి వచ్చేంత వరకు ఎదిరి చూద్దామనుకున్నా, లేకపోతే 13 సంవత్సరాలు పూర్తయిపోయేంత వరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టాలనుకున్నా, 13 సంవత్సరములు రాజప్రతినిధిగా అర్జునుడు రాజ్యం చేస్తాడు, పూర్తయిపోగానే ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేద్దాం, అప్పటి వరకు అసలు దుర్యోధనుడు ఎందుకు బ్రతికుండాలి, ఇప్పుడే బయలుదేరి మనం ఆ ధాతరాష్ట్రుల్ని సంహరిద్దామన్నాడు. ఆ కృష్ణుడు, సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఉద్ధతిని చూసిన వాడై ధర్మరాజు గారు అన్నాడు, మీదయ మాకు గల్గగన మిత్రుల నొచ్చుట ఏమి పెద్ద, ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తుల నొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నిమ్మి బల్కిన పల్కు తప్పగా కాదని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. అయ్యా, మీదయ మాకు గల్గగన మిత్రుల నొచ్చుట ఏమి పెద్ద, మీ దయ మా ఎందున్నప్పుడు, మీరు మా ఎందు ఇంత ప్రేమాస్పదులై ఉన్నప్పుడు ఆ శత్రువుల పట్ల మేము కొంతకాలం ఓర్పుతో ఉండడం పెద్ద మాకేమైనా పెద్ద విశేషమా? ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తుల నొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నెమ్మెయ్యి పలికిన పలుకు తప్పగా కాదని, మహాత్ములైనటువంటి ధర్మమునందు నిరంతరము ఉండేటటువంటి భీష్మ ద్రోణాది పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను, ఈ జూదంలో ఓడిపోతే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని. గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, పెద్దలున్నారు, వాళ్ళ ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోయి మనమే తొందరపడిపోయి వెళ్ళిపోయి ధార్తరాష్ట్రుల్ని చంపేసి రాజప్రతినిధిగానో రాజుగానో మనమే ఆ రాజ్యం చేసేస్తే వీడు మాట తప్పినవాడు రా అని రేపు పొద్దున్న తాతగారు గురువుగారు అంటే నాకు చిన్నతనం కాదా? మీ వంటి పెద్దల యొక్క అనుగ్రహం నా ఎందుండగా ఎప్పుడైనా నాకు రాజ్యాన్ని సంపాదించుకోవడం పెద్ద కష్టమా? కాబట్టి ఒక్క 13 సంవత్సరములు ఓపిక పడితే మర్యాద పొందిన వాడిని అవుతాను కదా, పెద్దల దగ్గర మాట తప్పని వాడిని అవుతాను కదా అని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. ధర్మనందనుడు అయినటువంటి ధర్మరాజు గారు పలికినటువంటి మాటలలో ఉన్న విశిష్టమైనటువంటి తాత్పర్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళై ఆయన మాట్లాడిన మాటలలో ఒక అర్థం పరమార్థం ఉన్నాయని వెంటనే కృష్ణుడు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ శాంతించి, నువ్వు కోరుకున్నట్టే 13 సంవత్సరముల తరువాత రాజ్యాన్ని చేద్దువు కానివని ఆ ధర్మరాజుని, మిగిలినటువంటి వాళ్ళని ఓదార్చి అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళకి స్వాంతన కలిగిన తరువాత వీళ్ళు బయలుదేరి మళ్ళీ వీళ్ళ రాజ్యానికి వీళ్ళు వెళ్ళిపోయారంటే ద్వారకానగరానికి వెళ్ళిపోయారు. పాండవులు తీర్థయాత్రని కొనసాగిస్తున్నారు. ఇటువంటి తీర్థయాత్రలో రేపు కొన్ని పరమోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టములు నడుస్తాయి. ఆ ఘట్టములతో కూడుకున్న విశేషాన్ని రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను.